అండి అందరికి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాం మా ఛానల్ కి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్యూ అండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అప్పుడే నేను మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వచ్చేస్తాను అన్నమాట సో ఈ రోజు వీడియో ఏంటంటే మీ షోలో నేను లాంగ్ ఫ్రాక్ ఒకటి తీసుకున్నాను అది చూపిస్తాను నెక్స్ట్ వచ్చి ఆక్సైడ్ జ్యువెలరీ ఒకటి తీసుకున్నాను ఆ జ్యువెలరీ రివ్యూ ఈ డ్రెస్ రివ్యూ అన్నీ చూపిస్తాను లాస్ట్ టైం నేను జ్యువెలరీ తీసాను మీషోలో మీషో ఇయర్రింగ్స్ హాల్ తీసాను దాని కోడ్స్ సరిగ్గా కనిపించలేదని చాలా మంది చెప్పారు సో దీని కోడ్స్ నేను పక్కనే యాడ్ చేస్తాను మీకు నచ్చితే గనక పర్చేస్ చేసుకోండి సో ఇప్పుడు ఆ డ్రెస్ నెక్స్ట్ జ్యువెలరీ ఏంటనేది చూసారు ఇది లాంగ్ ఫ్రాక్ అన్నమాట లా కింద ఇలా ఫ్రిల్స్ ఉన్నాయి ఈ కలర్ ఇది గ్రీన్ గ్రీన్ లోనే చాలా షేడ్స్ ఉన్నాయి ఇది కూడా ఒకలాంటి గ్రీన్ అన్నమాట దీనికి హ్యాండ్స్ కేమో ఇలా ఫ్రిల్స్ ఇచ్చేశారు ఈ ఫ్రాక్ వచ్చి లాంగ్ ఫ్రాక్ ఫుల్ అండ్ ఫుల్ దీనికి షాల్ ఇవ్వలేదు ఓన్లీ ఫ్రాక్ అన్నమాట మీకు కావాలంటే ఏదైనా షాల్ మ్యాచ్ చేసుకొని మీరు వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ కలర్ షాల్ ఏదైనా ఉంటే కనుక పింక్ కలర్ ఈ హ్యాండ్స్ కి ఇచ్చిన కలర్ మీరు ఏదైనా ఉంటే కనుక మీరు మ్యాచ్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఇప్పుడు మీకు ఈ డ్రెస్ వేసి చూపిస్తాను మీకు అప్పుడు క్లియర్ గా తెలిసిపోతుంది ఎలా ఉందో డ్రెస్ మొత్తం చూడండి ఫుల్ ఫ్లోరల్ డిజైన్ అన్నమాట జార్జెట్ క్లాత్ ఇది చాలా బాగుంది ఇది నేను ఇలా ఇంతలాగా పర్ఫెక్ట్ గా వస్తది అనుకోలేదు పిక్ లో ఎలా ఉందో అలానే వచ్చింది అందుకేనే నేను మీకు చూపిస్తున్నాను మీకు ఎవరికైనా నచ్చితే గనక పర్చేస్ చేసుకుంటారని దీని కోడ్ నేను పక్కనే యాడ్ చేస్తాను దీని ఒరిజినల్ పిక్ కూడా పక్కనే యాడ్ చేస్తాను చెక్ చేసుకో జ్యువెలరీ చెప్పాను కదండి ఆక్సైడ్ జ్యువెలరీ అదనమాట ఇప్పుడు ఇది ట్రెండింగ్ అనమాట అందరూ చాలా మంది ఇది పర్చేస్ చేసుకుంటున్నారు లాంగ్ హారంలా ఉంది మంచిగా ఇయర్ రింగ్స్ రెండు దానికి సెట్ గా అలా ఇచ్చేశారు వెనకాలేమో దీనికి థ్రెడ్ అనమాట మనకి ఎంత లాంగ్ కావాలన్నా ఎంత షార్ట్ కావాలన్నా చేసుకోవచ్చు సో దీని కోడ్ దీని ఒరిజినల్ పిక్ పక్కన యాడ్ చేస్తాను మీరు చెక్ చేసుకోండి మీకు నచ్చితే కనుక పర్చేస్ చేసుకోండి ఇలాంటి ప్లెయిన్ శారీస్ మీదకి నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ ప్లెయిన్స్ ప్లెయిన్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి కదండి అట్ల మీదకి అది చాలా లుక్గా ఉంటుంది ఈ జ్యువెలరీ ఒకటి విడిగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మీకు ఇది వేసుకొని చూపిస్తాను పెట్టుకొని చూపిస్తాను ఎలా ఉందో మీకే తెలిసిపోతుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఫ్యామిలీతో వెళ్ళి ట్రై చేయండి కొంచెం ఫుడ్ అన్నది స్పైసీగా ఉంది ఓకే కానీ ఫ్రెండ్స్గా ఫ్యామిలీగా వెళ్ళేటప్పుడు ఒక ఎంజాయ్ చేయొచ్చు అనమాట మీరు కూడా ట్రై చేయండి ఆ వీడియో క్లిప్స్ ఆ రెస్టారెంట్ ఎలా ఉందన్నది కూడా నేను ఈ వీడియోలోనే కంటిన్యూ చేస్తాను మీరు అది కూడా చూసి ఎంజాయ్ చేయండి ఖైదీ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి ఇది భానుగుడి జంక్షన్ కాకినాడలో ఉంది ఫస్ట్ జైల్ థీమ్ రెస్టారెంట్ అండి ఇది సో ఒకసారి మేము కూడా ట్రై చేద్దాం కదా ఫ్యామిలీతో అందరం కలిసి అని చెప్పేసి వెళ్ళామన్నమాట ఫుడ్ ఎలా ఉంటుంది ఈ అసలు ఈ జైల్ థీమ్ అన్నది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామని వెళ్ళాం సో డిఫరెంట్గా ఉంది బాగుంది ఇది ఎంట్రన్స్లో ఇలాగే ఉందండి ఖైదీ అని చెప్పేసి పైన బోర్డు ఉంది చూసారా లోపలికి వెళ్తేనేమో ఎవర్ రూమ్స్ వాళ్ళకి ఇచ్చేశారు ఇలా జైల్లా ఉంది కిందనే కూర్చోవాలి కూర్చొని మనకి ఫుడ్ అన్నది వాళ్ళు సప్లై చేస్తున్నారు ఫుడ్ అన్నది చాలా బాగుంది ఓకే స్పైసీగా ఉంది కానీ ఓకే ఫుల్ మంది హాఫ్ మంది ఇలాగా చాలా డిషెస్ ఉన్నాయి మేమేమో హాఫ్ చెప్పాము ఎందుకంటే అంత తినగలమో లేదో అని చెప్పేసి ఫుల్ అన్నది చాలా ఎక్కువ ఉంది ఒక 8 మెంబర్స్ అలా తినచ్చేమో అంత ఎక్కువ ఉంది ఇది హాఫ్ చూడండి హాఫ్ ఎంత ఉందో ఇదే మేము తినలేకపోయాము ఫుల్ ఏమో మటన్ ఫిష్ ఫ్రై మటన్ ఫ్రై ఇంకా చికెన్ ఇంకా చాలా వెరైటీస్ పెడుతున్నారు సో లోపడంతా కూడా ఇలానే ఉంది అంతా కూడా ఎవరి రూమ్స్ వాళ్ళకన్నమాట ఫుడ్ అనేది డిఫరెంట్గా ఉంది కొంచెం స్పైసీగా ఉంది పిల్లలు కొంచెం కష్టమేమో తినడానికి మొత్తబడి ఓకే బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది పక్కనే దాబా రెస్టారెంట్ అని ఉందండి పక్కనే చాలా బాగుంది ఇది కూడా డిఫరెంట్ థీమ్గా ఉంది నేను చూడలేదు ఎప్పుడు ఇలాంటి రెస్టారెంట్ కాకినాడ సైడ్ చూడలేదు కానీ బాగుంది మంచం వేసి దాబాలో ఎలా ఉంటుంది చూడండి దాబా స్టైల్ అలానే ఉందన్నమాట చాలా బాగుంది పక్కనే ఉంది ఇది కూడా ఫుడ్ బాగుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి ఇలాగే మా ఛానల్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అప్పటి వరకు బాయ్ అండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి